మై ఫస్ట్ ఇంటర్వ్యూ సో గో ఈజీ ఆన్ మీ ఓకే మీ గురించి చెప్పు ఇది నా ఫస్ట్ ఫిలిం అండి నా పేరు తెలియకపోతే అర్జున్ దాసి నా పేరు వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ అండ్ ఇది నా ఫస్ట్ ఫిలిం నా నేటివ్ ప్లేస్ వచ్చి నిర్మల్ అండి ముందు ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు నిర్మల్ జిల్లా నిర్మల్ ప్రాపర్ టౌన్ కానీ నేను పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే అండ్ నా మాస్టర్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో యూకేలో చేశాను అక్కడ ఒక 10 ఇయర్స్ జాబ్ చేశాను దాని తర్వాత ఇక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను స్టార్టప్ కంపెనీ ఒకటి ఇంజనీరింగ్ వర్క్ ఉంటుంది మాది ఏరోస్పేస్ డిజైన్ ఇంజనీరింగ్ వర్క్ ఉంది సో ఆ కంపెనీతో పాటు ఇప్పుడు వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ స్టార్ట్ చేసి మూవీ ప్రొడక్షన్లో దిగాము యాక్చువల్గా నేను మొదట మొదలుపెట్టింది విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ చేశాను ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది నెక్స్ట్ ఇమీడియట్గా ఈ సినిమా స్టార్ట్ చేశాను ఇది యాక్చువల్గా ఇట్ వాజ్ సపోజ్ టు బి మై సెకండ్ ఫిలిం కానీ ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది అది కూడా ఒక 2-3 మంత్స్లో అది కూడా రిలీజ్ అవుతుంది తొందరలో డెఫినెట్గానే నేను పెరగడం చిరంజీవి గారి సినిమాల మీద పెరిగాను సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ముఖ్యంగా మాకు తెలియంది ఏమంది తెలంగాణ ఏరియాలో చిరంజీవి గారి సినిమాలు కొంచెం గట్టిగా ఆడతాయి కదా సో ఆ ఇన్ఫ్లుయెన్స్లో పెరిగాను అండ్ యూకేకి వెళ్ళాక ఇంకా కొంచెం ఎక్కువైంది అది ఐ డోంట్ నో వై బట్ ముఖ్య బయట ఉన్న వాళ్ళకి కొంచెం సినిమా పిచ్చి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి సో అందువల్ల ఇక్కడ ఈ సినిమా స్టార్ట్ చేశాను ఆయన అంటే ఒక కామన్ ఫ్రెండ్ త్రూ పరిచయం అయ్యారండి ఒక 2 ఇయర్స్ ట్రావెల్ చేసి దాని తర్వాత స్టార్ట్ చేసాం సినిమా సో అది నా గురించి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్అప్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక రీసెర్చ్ వర్క్ ఇది ఇలా ఒకటి ఉంటుంది కదా అలా ప్రొడక్షన్ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఏమన్నా ఒక ప్రణాళికలు లాంటివి డెఫినెట్గా చేసామండి మేము యాక్చువల్లీ అదే చెప్పిన 2 ఇయర్స్ ట్రావెల్ చేసాం విఎన్ ఆతి గారితో లక్కీగా విఎన్ ఆతి గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని ఒక వాళ్ళకి సపోర్ట్ చేశారు ఇనిషియల్ స్టేజెస్లో సో ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది యూఎస్లో వాళ్ళ కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేశారు సో అదే ఎక్స్పీరియన్స్ నాకు యూజ్ అయింది ఒక 2 ఇయర్స్ అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలాంటి స్టోరీస్ వినాలి స్క్రూటనైజ్ చేయడం చాలా బాగా తెలిసింది ఆయనతో ట్రావెల్ చేయడం వల్ల సో ఇన్ ఏ వే రైటర్ సత్యానంద్ గారు అండ్ విఎన్ ఆతి గారు నా గురువు లాంటి వాళ్ళు ఇద్దరు ఫర్ ప్రొడక్షన్ వైజ్ డియర్ మేఘా ఒక లవ్ స్టోరీ అండి బేసికల్గా అండ్ ఇది ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో నడుస్తున్న స్టోరీ అండ్ స్టోరీ ఎక్కువ రివీల్ చేయకపోయినా మాకు మా ఫిలింకి వచ్చేసరికి విజువల్లీ అంటే ఆండ్రూ గారు డిఓపి మాకు అండ్ చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు మీకు తెలిసిందే డార్లింగ్ ఉల్లాసంగ ఉత్సాహం దగ్గర నుంచి మొదలు పెడితే కర్ణాకరన్ గారి ప్రిఫర్డ్ డిఓపి కదా ఆయన సో అక్కడి నుంచి మొదలు పెడితే చాలా మంచి సినిమాలు చేశారు అందువల్ల ఆయన్ని చూస్ చేసుకోవడం జరిగింది అండ్ విజువల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది గోవాలో షూట్ చేసాము ఇక్కడ హైదరాబాద్లో షూట్ చేసాము ముంబైలో షూట్ చేసాము అండ్ మ్యూజిక్ నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ అండి మాకు మ్యూజిక్ కూడా హరిగౌరా గారు చేశారు మ్యూజిక్ అండ్ ఇప్పటికే ఒక 3 సాంగ్స్ రిలీజ్ చేసాము ఈరోజు 4th సాంగ్ రిలీజ్ చేస్తున్నాము మ్యూజిక్ వన్స్ మీరు సినిమాలో చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కనెక్ట్ అవుతారు అంటే ఐ థింక్ సోఫార్ హరి ఒక 5 ఫిలిమ్స్ 6 ఫిలిమ్స్ చేశారు ఇది ఆయన బెస్ట్ వర్క్ సోఫార్ ఇది మా స్టోరీస్ అంటే వారంతో సినిమా రిలీజ్ అవుతుంది ఇందులో ఏమంటారు ఇందులో లవ్ స్టోరీ అంటే మనము ఇందులో ఎమోషనల్ కంటెంట్ చాలా ఎక్కువ హైలైట్ అవుతుందండి అంటే ఇది జనరల్ లవ్ స్టోరీ కాదు నేను అంతకు మించి చెప్పలేను మీరు వన్స్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అంటే అది ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఉన్న స్టోరీ అవ్వడం వల్ల వాళ్ళ అమ్మాయి తరఫు నుంచి ఉండే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాము జనరల్గా లవ్ స్టోరీస్ అన్ని మేల్ పర్స్పెక్టివ్లో ఉంటాయి కదా మనకు రెగ్యులర్గా అది మొనాటనస్ అనిపిస్తుంది ఇది అమ్మాయి తరఫు నుంచి వెళ్తుంది సో మేఘా అనే క్యారెక్టర్ లవ్ స్టోరీస్ 6 మంత్స్లో కంప్లీట్ చేసామండి ఫిల్మ్ ముఖ్యంగా మెయిన్గా ఆండ్రూ గారు వల్ల లేకపోతే షూట్ చేయడానికి చాలా టైం పడుతుంది యాక్చువల్గా అవుట్డోర్ లొకేషన్స్ కోవిడ్ టైంలో కూడా ఎక్కువ చేశాము లక్కీగా మా సెట్ మీద ఎవరికి కోవిడ్ రాలేదు దేవుడి దయ లేకపోయి ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది అండ్ ఇప్పుడు పెద్ద సినిమాలే కొన్ని ఓటీటీలకి వెళ్తున్నాయి చిన్న సినిమా అంటే థియేటర్స్ వచ్చిన ఆడియన్స్ ఎంతవరకు వస్తారు రాలేని చిన్నపాటి భయం ఆందోళన ఇలాంటివి మొన్న వచ్చారు కదా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఆ
అంటే కంటెంట్ బాగుంటే చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ మధ్య కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, జాతిరత్నాలు అని ఒక ఫిల్మ్ వచ్చిందండి, అది మనం థియేటర్లో చూసాం, చాలామందికి నచ్చింది ఆ ఫిల్మ్. వన్స్ అది ఓటీటీలోకి వెళ్ళాక ఎవరు నచ్చలేదు, దాని ఫ్లేవర్ తగ్గిపోయింది. సో థియేటర్ ఎక్స్పీరియన్స్లోనే సినిమా, మా సినిమా నచ్చుతుందన్న గట్టి నమ్మకం ఉంది. ఓటీటీ ఆఫర్లు వస్తాయి ఉంటాయి, కానీ థియేటర్కి వెళ్దాం, పైగా నా ఫస్ట్ రిలీజ్ కూడా కాబట్టి నేను థియేటర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓటీటీకి మామూలుగా విత్ ఇన్ ఇమీడియట్ ప్రాఫిట్ వస్తుందేమో కదా మీకు, అదే ఆ యాంగిల్లో ఏమైనా బిజినెస్ యాంగిల్లో ఆలోచించు. అలాంటి రియల్ ఎస్టేట్లో పెట్టుకుందామండి, ప్రాఫిట్లది ఏముంది, రియల్ ఎస్టేట్లో ఇంతకంటే బాగా డబ్బులు వస్తాయి కదా. సో రిలేటివ్లీ న్యూ పర్సన్ కదా ఫిల్మ్ ప్రొడక్షన్, సో సెట్స్ మీదకి వెళ్ళాక మీకు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, బడ్జెట్ ఓవర్ రన్ అవుతుందా ఒకసారి? లక్కీగా నేను చెప్పాను కదా, నా మొదటి ఫిలిం విఎన్ ఆదిత్య గారితో స్టార్ట్ చేశాను. సో ప్రొడక్షన్ వరకు అదే నా ఫస్ట్ ఫిలిం, దీంట్లో దాని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా గట్టిగా చేసాము. సో మిలిటరీ స్టైల్లో చేసాము ఇది. సో చాలా కంట్రోల్డ్గా, బడ్జెట్ ఎక్సైడ్ అవ్వకుండా, మా మనుషులు ఒక 4-5 చూశారు మొత్తం ప్రొడక్షన్, అపార్ట్ ఫ్రమ్ మేనేజర్. పోస్ట్ ప్రొడక్షన్లో మాకు సీజీ వర్క్ ఉందండి. ఈ కోవిడ్ టైంలో ఆ సీజీ కంపెనీ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళకి సెకండ్ వేవ్లో, అందువల్ల అది స్లో డౌన్ అయిపోయింది. యాక్చువల్గా అదే రిలీజ్ ఉండాల్సింది, అది ఇంకా టైటిల్ పెట్టలేదండి. సో హీరో ఇప్పుడు ఫస్ట్ మేఘా ఆకాష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే మేఘా ఆకాష్ ఇప్పటివరకు బబ్లీ బబ్లీగా అలానే కనిపించింది, కానీ ఈ సినిమా ద్వారా ఒక మెచ్యూర్ యాక్ట్రెస్ కనపడుతుంది మేఘా ఆకాష్లో. అండ్ ఒక కొత్త అబ్బాయి అర్జున్ సోమయాజులు అనే ఒక కొత్త అబ్బాయి, ఆయన తెలుగు తమిళ్ బ్యాక్గ్రౌండ్ అతనిది. లక్కీగా మేఘా కూడా తెలుగు అండ్ మలయాళం బ్యాక్గ్రౌండ్ అమ్మాయిది, అండ్ సెటిల్డ్ ఇన్ చెన్నై. అండ్ మా ఇంకో హీరో అదిత్, ఆయనకి ఇప్పటివరకు నా ఉద్దేశంలో ఇప్పటివరకు ఆయన సత్యదేవన్ శ్రీ విష్ణు లెవెల్లో ఉండాల్సిన హీరో నా ఉద్దేశంలో. ఆయనకు రికగ్నిషన్ రాలేదు ఇప్పటివరకు. సో ఐ థింక్ ఈ ఫిలిం ద్వారా ఆయన అనుకున్న రికగ్నిషన్ వస్తుందని అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ వైజ్ ఆయన అండ్ మేఘా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అర్జున్ రిలేటివ్లో కొత్త అబ్బాయి కాబట్టి ఆయనకు కొంచెం టైం పడుతుంది. లేదండి, ఇది తెలుగు ఫిల్మ్, తెలుగు. అవునండి, యా ట్రయాంగులర్. సుశాంత్ ఇంతకు ముందు ఒక ఫిల్మ్ చేశారు, సూపర్ స్టార్ కిడ్నాప్ అని ఒక ఫిల్మ్ చేశారు. సో ఇది సెకండ్ ఫిల్మ్, బట్ ఆయన కొంచెం టైం పట్టింది రిలీజ్ వైజ్. అది 5 అయింది. అదిత్ ఫిల్మ్ కూడా దాదాపుగా 3 నుంచి ఆయనకు రిలీజ్ లేదు, బికాస్ కోవిడ్ 2 ఉంది. అదిత్కి ఇప్పుడు దాదాపుగా 6 ఉన్నాయండి లైనప్లో, అన్నీ స్టాక్ అప్ అయి ఉన్నాయి దగ్గరలో. అంటే నాకు, నేను ఈ మధ్య రాంగోపాల్ వర్మ గారిని కలిశాను, డైరెక్టర్ అనే దానికి అర్థం లేదంటారు ఆయన. ఆయన ఏమంటారంటే, ఎవరి దగ్గర ఐడియాలు ఉంటే వాళ్ళు డైరెక్టర్. ఇప్పుడు ఒక మీరు ఒక సీన్ తీస్తున్నారు అనుకోండి, పక్క నుంచి ఒకళ్ళు ఐడియాలు చెప్తుంటారు, ఓన్లీ ఆ పేరు మీకు వస్తుంది అంతే, ఐడియాస్ అందరి దగ్గర ఉంటుంది. సో డైరెక్షన్ అనే దాని మీద పర్టికులర్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్వాల్వ్ అవుతాను. ఉన్నాయండి, అంటే ఒక పెద్ద హీరోతో స్టార్ట్ చేశాము. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రివీల్ ది నేమ్, బట్ ఒక పెద్ద హీరోతో లైనప్లో ఉంది. ఒక ఫిలిం డిస్కషన్ స్టేజ్లో ఉంది, తొందరలో షూట్కి వెళ్తుంది. చిరంజీవి గారినా? లేదు, కలవలేదండి. లేదండి, ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద ఎక్కువ, అంటే వన్స్ మనం హీరోని స్క్రీన్ మీద చూస్తే అక్కడే బాగుంటుంది, దగ్గరికి వెళ్ళి కలిస్తే మళ్ళీ పాడైపోద్ది మనకున్న ఫీలింగ్ మారిపోతాయి. సో ఆ రిలేషన్ మనమే కాపాడుకోవాలి. చాలా బాగుంటుంది, వెరీ హ్యాపీ విత్ ది ఫైనల్ అవుట్పుట్, వెరీ సాటిస్ఫైడ్ విత్ ఫైనల్ అవుట్పుట్. అందుకే కాన్ఫిడెంట్గా థియేటర్కి వెళ్తున్నాం, ఇంకా డౌట్ లేదు దీంట్లో. డౌట్ ఉంటే ఓటీటీకి వెళ్ళిపోయేవాడిని. మీరు ఇందాక అడిగారు కదా ఓటీటీకి ఎందుకు వెళ్ళట్లేదని, డౌట్ ఉంటే వేసేసేవాళ్ళం ఓటీటీలో, చాలా కాన్ఫిడెంట్కి వెళ్దాం. లేదండి, నన్ను ఇంకా అడగలేదు, దానికి ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నా ప్రొడక్షన్ కాదండి అది. అంటే నేను ఫిలిం అంటే ఇది అది అని పెట్టుకోవట్లేదండి. అంటే ఐ లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిలిం, ఎంజాయ్ చేసినంత వరకు యాజ్ అన్ ఆడియన్ నేను కామన్ ఆడియన్గా చూస్తాను. నాకు ఎంజాయ్మెంట్ అనిపిస్తే ఏదైనా పర్లేదు, థ్రిల్లర్ అయినా బాగుంటుంది,
లవ్ స్టోరీ అయినా బాగుంటుంది. మార్వెల్ సినిమాల దగ్గర నుంచి కింద షార్ట్ స్టోరీస్ వరకు అన్నీ బాగానే ఉంటాయి, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఎంజాయింగ్. ఉందండి, వీఆర్ టాకింగ్ టు ఫ్యూ ఓటీటీ. ఓటీటీకి చేసే ఆలోచన ఉంది. హిందీలో కూడా వీఆర్ టాకింగ్ టు ఫ్యూ కంపెనీస్, కొలాబరేషన్లో హిందీలో కూడా చేస్తాం కంటెంట్. ఇక్కడ ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చాను. ఒక్క సినిమా తీసి వెళ్ళిపోయే ఉద్దేశం లేదు. ఎంత కష్టమైనా సుఖమైనా ఇంకా మనం ఇక్కడ ట్రావెల్ చేస్తాం. డెఫినెట్గా నాకు ఆల్రెడీ చాలామంది అప్రోచ్లోనే ఉన్నారు. అంటే నేను స్క్రూటినైజ్ చేస్తున్నాను నెంబర్ ఆఫ్ స్టోరీస్. ఇప్పటివరకు నేను ఒక 30-40 స్టోరీస్ విన్నాను కొత్త వాళ్ళవి. అందులో ఒక 4-5 బాగా నచ్చాయి నాకు, నేను పక్కకు పెట్టాను వాళ్ళు మాట్లాడుతున్నాను. అంటే హీరోల దగ్గర పంపిస్తున్నాను నేను వాళ్ళని. సో వెరీ సూన్ కొత్త వాళ్ళతో కూడా చేస్తాను. కొత్త అపాదాన్ని తేడలేదు. మీరేంటంటే మీరు డైరెక్షన్ చేయగలుగుతారని చెప్తే సరిపోతుంది నాకు, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్. ఈ సినిమా ఫస్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు సినిమా చూసేవాళ్ళు ఏదైనా చూస్తారా? సో మా సినిమా ఎందుకు చూడాలంటే, ఇది ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఉండే మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. ఈ పాటలు మా విజువల్గా మా సినిమా ఎలా ఉందో ట్రైలర్లో చూశారు. పాటలు అండ్ విజువల్స్ చూసి మీకు నచ్చితే తప్పకుండా థియేటర్కి వచ్చి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని చూడాలి. నేను అందరినీ పిలుస్తున్నాను, ఇన్వైట్ చేస్తున్నాను. మెగాకష్ వచ్చిన తర్వాత డియర్ మెగాన్ టైటిల్ పెట్టారా? ముందు నుంచి హీరోయిన్ పేరు మెగా? లేదండి, మెగాకష్ వచ్చాకే పెట్టాము. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.